భూమి రికార్డులలో ఏ భూమిని ఏ సంవత్సరం ఎవరు సాగు చేసుకుంటున్నారు అని చెప్పే ఏకైక రికార్డు ఇది ఒకటే, ఇంకా వేరే ఎక్కడ లేదు. ఇప్పుడు నేను ఆ భూమి కబ్జాలో ఉన్నానో లేదా ఎట్లా నిరూపించుకోవాలంటే, ఒకటి విలేజ్ అకౌంట్లో ఉన్న ఎంట్రీ, సాగుదారు కాలంలో ఎవరి పేరు ఉంది, రెండవది పాస్ పుస్తకం. ఈ రోజున దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు పాస్బుక్ లేదు. పాస్బుక్ టైటిల్ రెండు కలిపి ఇంతకుముందు ఎలా ఉండేటివి, పాస్ పుస్తకం ఉండేది, టైటిల్ డీడ్ ఉండేది. పాస్బుక్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ కల్టివేషన్, ప్రూఫ్ ఆఫ్ పొజెషన్. టైటిల్ డీడ్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్, అంటే భూమి యాజమాన్య హక్కులకి గుర్తింపు ఏంటి, భూ యాజమాన్య హక్కు పత్రం, టైటిల్ డీడ్. ఇది పట్టాదారు పాస్ పుస్తకం, భూమి సాగు చేసుకుంటున్నారు అనడానికి అది ఎగ్జాంపుల్, అంటే ఎవిడెన్స్. చట్టాలు ఏమనే వాళ్ళంటే భూమి యజమాని కాకపోయినా పాస్బుక్ ఇవ్వచ్చు, కౌలుదారికి పాస్బుక్ ఇవ్వచ్చు, కుదవబెట్టుకోండి కనుక ల్యాండ్ ఇచ్చి కుదవబెట్టుకుంటే కనుక వాళ్ళకి పాస్బుక్ ఇవ్వచ్చు. అంటే భూమి యజమాని కాకుండా కూడా చట్టబద్ధంగా ఎవరైనా సరే భూమిని సాగు చేసుకుంటే వాళ్ళకి కూడా పాస్బుక్ ఇవ్వచ్చు, ఇవ్వలేదు అది వేరే అంశం. కానీ మొన్న వచ్చిన 6వ చట్ట సవరణ రూపంలో ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంక ఈ రెండు పుస్తకాలు లేవు, ఒక బుక్కే అయిపోయింది. ఏపీలో గత సంవత్సరమే సింగిల్ బుక్ అయిపోయింది, తెలంగాణలో మొన్నటి నుంచి సింగిల్ బుక్. అంటే ఇప్పుడు నేను ఆ భూమి సాగు చేసుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను ఉన్నానని చెప్పుకోవడానికి ఇంకా వేరే ఏం లేదు ఆధారం. ఇంతకుముందు ఏముండేది, ఓనర్ నువ్వు ఉన్నా, నేను సాగులో ఉంటే నాకు ఎవిడెన్స్ ఉండేది. ఒక బుక్ పోయిందా, రెండోది విలేజ్ అకౌంట్లో సాగుదారు కాలం ఉంది, ఇప్పుడు అది కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ, తెలంగాణలో 32 కాలమ్స్ ఎందుకు పహానీలో తీసేయాలని, 10 కాలమ్స్ కుదించాలని చర్చ ఈ సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు. ఆ 10 కాలంలో కుదించినప్పుడు సాగుదారి కాలం కూడా ఇరిగిపోతుంది, అంటే పట్టాదారు మాత్రమే మిగులుతాడు. ఈ రోజున భూ రికార్డుల ప్రక్షాళన అయిపోయిన తర్వాత కూడా మెజారిటీ గ్రామాలలో మీరు ఆ గ్రామం యొక్క పహానీ తీసుకొని పట్టాదారు కాలము సాగుదారు కాలం చూస్తే ఈ రెండు పేర్లు ఒకటిగా లేవు ఇప్పటికీ, ఇంకా పూర్తి కాలేదు. అంటే ఏంటి, భూమికి పట్టాదారుగా ఒకరున్నారు, సాగు చేసుకున్నాను ఇంకొక ఉన్నారు, ఆయన కౌలుదారు అయి ఉండొచ్చు, లేదా 38 హోల్డర్ అయి ఉండొచ్చు, పీటీ అయి ఉండొచ్చు, లేదా కొనుక్కున్నాడు, ఎప్పుడో కొనుక్కొని ఉంటాడు, ఇంకా పట్టా తీర్చుకోలేదు. ఇట్లా రకరకాల కేటగిరీలు ఉన్న వాళ్ళు సాగుదారి కాలంలో మాత్రమే ఇంకా వస్తున్నారు. కానీ ఇప్పుడు కనుక సాగుదారి కాలం ఎత్తేస్తే ఇంకా వేరే ఎవిడెన్స్ ఏది మిగలదు. అందుకోసమే కొంత మేధావులు అందరూ రెసిస్ట్ చేసేది, ఎందుకంటే మీరు సాగుదారి కాలం కూడా పూర్తిగా తొలగించేస్తే హక్కుల నిరూపణకు ఇబ్బంది అవుతుంది. మీరు చేయొచ్చు కావాలంటే పట్టదారి కాలంని సాగుదారి కాలంని థియరిటికల్గా ఎప్పుడు చేయొచ్చు, పహానీలో పట్టాదారి కాలంలో ఉన్న పేర్లే సాగుదారి కాలంలో 100% వచ్చేస్తే మెర్జీ చేయడం ఒక అర్థం ఉంటుంది, కనీసం పాత వాటికి నష్టం జరగదు, రాబోయే రోజులలో ఒక హక్కు కోల్పోతాను, కానీ పాత హక్కులకు ఎక్కడ బంధం కలగదు. కానీ ఇవి రెండు ఒకటిగా లేనప్పుడే మనం మెర్జీ కనుక చేస్తే ఏ పేరు ఎగిరిపోతుంది, ఒక కాలంలో ఏ ఉంది ఇంకో కాలంలో బి ఉంది, నేను ఈ రెండు కాలంలో మెర్జీ చేస్తే ఏదో బియో ఎగిరిపోవాలి. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏది ఎగిరిపోతుంది, బి పోతుంది, సాగుదారు కాలంలో ఉన్న ఎంట్రీ మాయమవుతుంది, పట్టదారు కాలం మిగులుతుంది. ఏది అది వేరే చర్చ. ఈ విలేజ్ అకౌంట్స్లో ఒక కీలకమైన రికార్డు పహానీ, ఇంకొక కీలకమైన రికార్డు విలేజ్ అకౌంట్ నంబర్ 1 అండ్ విలేజ్ అకౌంట్ నంబర్ 4. విలేజ్ అకౌంట్ నంబర్ 1 ఇది ప్రభుత్వ భూముల రికార్డు, ఆ ఊళ్ళో గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఉంది ఆ వివరాలు వస్తాయి. 4 కూడా మీకు అవసరం లేదు, 4C. విలేజ్ అకౌంట్ నెంబర్ 4C ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకుంటున్నారో పట్టా లేకుండా వాళ్ళ పేర్లు రాయాలి దీంట్లో. దీనిలో కనుక పేరు వస్తే రేపు పొద్దున పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కనుక పేరు వస్తే వాళ్ళు శివాయ జవాదారులు అవుతారు. మొన్న కేసీఆర్ గారు ఏదైతే ప్రకటన చేశారో ప్రభుత్వ భూములు దొన్నుకుంటున్న వాళ్ళు ప్రియారిటీగా పట్టాలు ఇస్తామని, దాదాపు 150,000 మంది అంటూ అంటున్నారు. వాళ్ళందరికీ ఇందులో కనుక పేరు వస్తే అది ఒక ఎవిడెన్స్, నేను ప్రభుత్వ భూమి దున్నుకుంటున్నానని. ల్యాండ్లెస్ పూర్ కనుక అయి ఉంటే పట్టా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఇవేవి గుర్తుపెట్టుకోకపోయినా రిమెంబర్ విలేజ్ అకౌంట్ నంబర్ 3 పహానీ, ఇది గ్రామ స్థాయిలో ఉండే రికార్డు. ఇక మండల స్థాయిలో కొన్ని రికార్డ్స్ ఉంటాయి, అందులో అతి కీలకమైన రికార్డు 1B రిజిస్టర్. పహానీ అనేదేమో సాగుదారుల రికార్డ్ అయితే 1B రిజిస్టర్ అనేది ల్యాండ్ ఓనర్స్ రిజిస్టర్, భూ యజమానుల రికార్డు. ఎవరెవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో వాళ్ళ పేర్లు 1B లో రావాలి. దీన్నే మనం ఆర్ఓఆర్ అంటాం, రికార్డ్ ఆఫ్ రైట్స్.
భూమి హక్కులు ఉన్న వాళ్ళ పేర్లు 1B రిజిస్టర్లో రావాలి. 1B రిజిస్టర్ల పేర్లు వచ్చిన వాళ్ళకే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇష్యూ చేయాలి. అది సిస్టమ్. పహానీలో అయితేనేమో సపోజ్ నాకు 4 సర్వే నెంబర్ల భూమి ఉంటే పహానీలో నా పేరు 4 సార్లు వస్తుంది. సర్వే నెంబర్ 2లో ఒక ఎకరం భూమి ఉంది అక్కడ నా పేరు రాస్తారు. సర్వే నెంబర్ 14లో ఇంకొక ఎకరం భూమి ఉంది అక్కడ నా పేరు రాస్తారు. 1B అలా ఉండదు. ఒక్క విలేజ్కి ఖాతా నెంబర్ ఇస్తారంట. రైతుకి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇస్తారు, దాన్ని మనం ఖాతా నెంబర్ అంటాము. ఆ ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉన్నా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట రాస్తారు. ఆ సర్వే నెంబర్లు అన్ని కూడా ఒక చోట పొందుకొస్తారు. ఈ ఖాతా నెంబర్ ప్రతి ఖాతాకి ఒక పాస్ పుస్తకం ఒక టైటిల్ డీడ్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఆ రెండింటి ప్లేస్లో పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఇష్యూ చేస్తారు. కానీ దురదృష్టం ఏమైందంటే ఈ 1B ఉన్న వివరాలకి రైతుల దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు టైటిల్ వివరాలు కూడా మ్యాచ్ కాలేదు. లాజికల్గా ఏంటి, ఇందులో ఎంట్రీ జరిగితేనే కదా పుస్తకాలు ఇష్యూ కావాలి. కానీ ఇందులో ఎంట్రీ ఏమి చేయకుండానే పుస్తకాలు ఇష్యూ చేసేసారు. ఈ ఊరికాట ప్రక్షాళన ఏమన్నారంటే ఇప్పుడు అవన్నీ పోతాయి, ఎవరి పేర్లు అయితే 1B రిజిస్టర్లో వస్తాయో ఇప్పుడు వాళ్ళకి మాత్రమే పాస్ పుస్తకం టైటిల్ ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో మండల్ లెవెల్లో ఇది ఒక కీలకమైన రికార్డు. ఇది కాకుండా మనందరికీ ఎక్కువగా ఉపయోగపడే ఇంకొక రిజిస్టరు అసైన్మెంట్ రిజిస్టర్. ఆ రెవెన్యూ గ్రామంలో ఎవరెవరికైతే భూముల పంపిణీ జరిగిందో ఆ భూములు పంచిన వాళ్ళందరి పేర్లు ఎక్కడ వస్తాయి, అసైన్మెంట్ రిజిస్టర్లో వస్తాయి. ఇంటి స్థలాలకు కానీ వ్యవసాయ భూములకు కానీ ఒకసారి లావణి పట్టా ఇష్యూ చేస్తే ఆ పేర్లన్నీ అసైన్మెంట్ రిజిస్టర్లో వస్తాయి. ఇక మూడో రిజిస్టరు మనం దీన్ని PT రిజిస్టర్ అంటాం. తెలంగాణలోనే ఉంటుంది, ఇవి రెండు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి. ఈ PT రిజిస్టరు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ రిజిస్టర్, రక్షిత కౌలుదారుల రిజిస్టర్. ఎవరైతే 1950 కౌలు చట్టం ప్రకారము రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడ్డారో వాళ్ళ వివరాలన్నీ ఈ రిజిస్టర్లో వస్తాయి. ఈ రిజిస్టర్లో పేరు నమోదు అయితేనే వాళ్ళకి 38E సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. 38E సర్టిఫికెట్ వచ్చిందంటే భూ యజమాని అనేది కింద లెక్క. ఎవరికైతే రక్షిత కౌలుదారులకి 38E సర్టిఫికెట్ వస్తుందో ఈజ్ ఓనర్ టు దట్ ల్యాండ్. ఈ మూడు కాకుండా అప్పుడప్పుడు అవసరం పడేది ఎన్విరాన్మెంట్ ల్యాండ్ రిజిస్టర్, అదొక కాపీ తహసీల్ ఆఫీస్లో కూడా ఉంటుంది. ఇవన్నీ రెవెన్యూ శాఖ దగ్గర ఉండే రికార్డ్స్. ఈ సర్వే సెటిల్మెంట్ వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఇవన్నీ మండల్ రికార్డ్స్. మండల్ రికార్డ్స్ ఎప్పుడు ల్యాండ్ మీద ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడే మారుతాయి. ఒక విలేజ్ రికార్డ్స్ మాత్రమే ఎవ్రీ ఇయర్ రాయాలి. మండల్ రికార్డ్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్ బేస్డ్. సర్వే సెటిల్మెంట్ దగ్గర ఏం రికార్డ్స్ ఉంటాయి, ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పిన పర్మనెంట్ రికార్డు, ఒక కాపీ వీళ్ళ దగ్గరే ఉంటుంది. తయారు చేసేది వీళ్ళే తయారు చేసి రెవెన్యూ శాఖకి ఇస్తారు. గ్రామ పట్టము, టిప్పన్ సెటిల్మెంట్, మన సేత్వ సెటిల్మెంట్ రిజిస్టర్, ఈ మూడు కూడా సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ తయారు చేసి రెవెన్యూ శాఖకి ఇస్తారు. ఎప్పుడు మార్పులు జరిగినా మళ్ళీ సప్లిమెంటరీ సేత్వ ఇష్యూ చేస్తారు. అందులో మార్పు రావాలంటే రిజిస్టర్లో రౌండ్ ఆఫ్ చేయరు, ఫ్రెష్గా ఒక సప్లిమెంటరీ సేత్వ ఇష్యూ చేస్తారు. రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర ఒకే ఒక కీలకమైన రికార్డు ఉంటుంది, దట్స్ కాల్డ్ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ అని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉంటుంది. ఏ భూమి మీద ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఆ రికార్డులో ఎంట్రీ అవుతుంది. మనం ఎప్పుడైనా ఈసీ అడుగుతాం కదా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, దీని ఆధారంగా ఇచ్చేది రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్లో చూసుకునే మన ఏ పీరియడ్ కలిగితే ఆ పీరియడ్లో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా చూసిస్తారు. ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది ఇది, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్గా ఉంది. ఇంతకుముందు మనం ఈసీ అడిగితే మాన్యువల్గా రాసిచ్చేవాళ్ళు ఇంట్లో వెరిఫై చేసి, ఇప్పుడు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్ కంప్యూటర్ అయింది కాబట్టి విత్ ఎ క్లిక్ ఆఫ్ బటన్ ప్రింట్అవుట్ ఇస్తారు. సో ఈ రికార్డ్ నుంచి వచ్చేదే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్.